డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రతి పేదలకు అందిస్తామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోచారం గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇళ్లను బుధవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పోచారం మాట్లాడుతూ, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఇక ముందు తమ సొంత స్థలంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతిస్తామని వివరించారు. బాన్సువాడ నియోజకవర్గంలో సాగర్ ప్రాజెక్టు నీరు అందని ప్రాంతాలకు సుమారు 100 కోట్లకు పైగా నిధులతో వర్ని మండల పరిధిలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తామని పోచారం అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో త్వరలోనే ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ఖరారు చేయనున్నట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వస్తున్న నీటిని రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా వర్ని మండలానికి తరలిస్తామని స్పీకర్ పేర్కొన్నారు. సొంత జాగలుండి మేము కట్టుకుంటామన్నటువంటి వారికి గ్రామంలో 20 ఇచ్చాం, పూర్తి అయిపోయినాయి. తాండలో 20 ఇచ్చినాం, అక్కడ పూర్తి అయిపోయినాయి. మొత్తం కలుపుకొని 50 ఇళ్ళు ఇక్కడ పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంలో గృహప్రవేశం ఈరోజు పాలు పొంగించుకొని పూజ చేసుకుని గృహప్రవేశం చేసుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుస్తా ఉన్నాం. సీఎం ప్రోగ్రాం కూడా ఉంది. ఒక వారం రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కూడా మన కాన్స్టిట్యూన్సీకి, మన జిల్లాకు కూడా ఉంది. అక్కడ కాళేశ్వర నీళ్లను ఒక మొన్న నాకు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞాపన చేశాను. కాళేశ్వర నీళ్లు శ్రీరామ్ సాగర్లో పడుతున్నాయి కాబట్టి, పడతాయి కాబట్టి శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చే నీటిని అల్లిసాగర్లో వేసుకొని అల్లిసాగర్లో మోటార్లు పెట్టి రివర్స్ పంపింగ్ ద్వారా కాల పంపాలని, ఉల్టా ఇటు వర్ణి వరకు ఉన్నటువంటి తూములకు అల్లిసాగర్ నీళ్లను మోటార్లు పెట్టి గేట్లు పెట్టి, చింతకుండా కాడ గేట్లు ఉన్నాయి ఆల్రెడీ, ఆ గేట్ బగడబందిగా చేసి అల్లిసాగర్ నీళ్లను ఎత్తిపోసి గేట్ల బయట పడేస్తే ఆ నీళ్లు వర్ణి మండలం దాకా వస్తాయి, వర్ణి కోటగిరి దాకా. నీటి సంరక్షణకు దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యల్లో నిజామాబాద్ జిల్లా 21వ స్థానం పొందిందని, ఇందుకు కృషి చేసిన సంబంధిత శాఖల అధికారులను అభినందిస్తున్నానని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎంలో తెలిపారు. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా 2 రోజుల క్రితం ప్రారంభించిన జల్ సాతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో బుధవారం నాడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశంలోని 450 జిల్లాలో ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, మొదటి విడతలో మన జిల్లాను కూడా ఎంపిక చేయడం జరిగిందన్నారు. జూలై 1 నుండి సెప్టెంబర్ వరకు 3 నెలల పాటు నీరు అదనంగా ఉపయోగించే, నీటి సమస్య ఎక్కువగా ఉన్న జిల్లాలోని ఆర్మూర్, వేల్పూర్, మోర్తాడ్, నిజామాబాద్, ముప్కాల్ మండలాల్లోని 38 గ్రామాల్లో ఆయా శాఖలు తీసుకున్న చర్యల వల్ల 7.67 మీటర్ల భూగర్భ జలాలు పైకి వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఈ విషయంలో ఇంకుడు గుంతల నిర్మాణం, ఎండిపోయిన బోరుబావుల రీఛార్జింగ్, ఫారం ఫౌండ్స్, చిన్న నీటి వనరుల పొడికతీత, హరితహారం తదితర కార్యక్రమాల వల్ల భూగర్భ జలాలు పెరిగాయన్నారు. తద్వారా దేశవ్యాప్తంగా నిర్వహించిన జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో నిజామాబాద్ జిల్లా 21వ స్థానం సాధించిందని తెలిపారు. అయితే మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి ఇప్పటికే ఆవిష్కరించుకున్న జల్ సాతి కార్యక్రమాల్లో విద్యార్థులు ఆయా గ్రామాల్లో పర్యటించి నిర్వహిస్తున్న కార్యక్రమాలతో పాటు వారి పరిశోధనల్లో తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే విధంగా ఆరుతడి పంటను ప్రోత్సహించడానికి రైతులకు అవగాహన కల్పించారు. అదే విధంగా వాన నీటిని రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలను సంబంధిత యాప్లో వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడం ద్వారా ర్యాంకు మరింత బాగా ఉంటుందని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జలశక్తి అభియాన్ బ్లాక్ నోడల్ అధికారి, కేంద్ర సీనియర్ ఐఏఎస్ అధికారి పురుగుప్త, టెక్నికల్ ఆఫీసర్ రవి మాజేటి, గ్రౌండ్ వాటర్ డిడి ప్రసాద్, డిఆర్డిఓ రమేష్ రాథోడ్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. Jalshakti Abhiyan, you have been hearing about Jalshakti Abhiyan and the interventions that were taken up. The recent innovative practice of involving students, be of engineering college or polytechnic or even school students, to prepare a village water resource development plan so that it can be worked upon
on a sustainable basis. That was launched just 2 days ago for all of you and the students. Fortunately, this year we had a very good rainfall in our district. Most of the mandals have normal to excess rainfall. And in addition to that, the interventions taken up under the 5 intervention heads, though we had scope for only 3 interventions, there's very, very less scope for rather nil scope in respect of 2 interventions out of the 5 interventions. In all these specified 5 mandals, which were chosen based on the statistics given by Groundwater Department in 2016, 38 villages were selected, either which were over critical, over exploited, or critical. But there are other villages which may have become either over exploited or critical in the interregnum period of 2016 till now. RTC కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి సీఎం కేసీఆర్ కార్మికులను విధుల నుండి తొలగించడం నిరంకుశ పాలనకు నిదర్శనమని వామపక్ష నాయకులు ఆర్టీసీ కార్మికులు మండిపడ్డారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం తప్పదని వామపక్ష నాయకులు హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గల కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆర్టీసీ కార్మికులతో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ కార్యాలయం నుండి వామపక్ష నాయకులు ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ భాస్కర్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు పోరాటం సాగుతుందని, ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రజలందరూ ఉన్నారని, కేసీఆర్ నియంతృత్వ వైఖరి విడనాడాలని, వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్రలు మానుకోవాలని వారు హితవు పలికారు. ఇప్పటికైనా కేసీఆర్ తమ వైఖరిని మార్చుకొని ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రజా సమస్యగా మార్చి ఉద్యమిస్తామని హెచ్చరించారు. తదనంతరం రోడ్లపైకి వచ్చి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తాము సకల జనుల సమ్మెతో పాటు పోరాటాలు చేశారని వారు గుర్తు చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె జరుగుతున్నది. ఈ ఆర్టీసీ సమ్మె ఆర్టీసీ నష్టాలలో ఉన్నదని చెప్తూ ఈ ఆర్టీసీని మొత్తము, ఆర్టీసీకి ఉన్న ఆస్తులను మొత్తము కైవసం చేసుకోవాలనేదే ఒక ఉద్దేశం, దురుద్దేశంతో ఈ సీఎం గారు ఈ స్ట్రైక్ నాంది పలికిరు, తనే నాంది పలికిండు. లేకుంటే వాళ్ళతో కూర్చుంటే చర్చలు చేయవలసిన అవసరం ఉండే, చర్చలకు ఒక కమిటీ వేసింది, కానీ ఆ కమిటీ చర్చలు చేయం, మేము మీ మీద రిపోర్ట్ ఇస్తామనే చెప్పడం జరుగుతున్నది. ఆర్టీసీ సమ్మె 5వ రోజు కొనసాగుతా ఉంది. తెలంగాణ సాధన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమైంది. ఆ నేపథ్యంలో ఈరోజు గత ఏదైతే ఉద్యమకారుడిగా ఈరోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు, మాట తప్పినందుకు ఈ సమ్మె. అట్లాగే 3 సంవత్సరాలు కూడా వేతన సవరణ జరగలేదు, సభ చేయాలని. అట్లాగే ఈరోజు సమ్మె చేస్తా ఉంటే ఈ కార్మిక సంఘాన్ని తిట్టిపోస్తా ఉన్నాడు, దుష్మరణం చేస్తా ఉన్నాడు. ఇందులో నెల రోజుల ముందే నోటీస్ ఇచ్చి న్యాయబద్ధంగా ఈ సమ్మె నడుస్తా ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఖరీఫ్ లో ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎంలో సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈసారి మరో 30% ధాన్యం అధికంగా వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు బుధవారం తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరో 30% ధాన్యం అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ కూడా సమస్యలు రాకుండా చూడాలన్నారు. ముఖ్యంగా గన్ని బ్యాగులు అవసరం మేరకు సిద్ధంగా ఉంచుకోవడం, ధాన్యం కొలిచే కాంటలు, టల్ఫలీన్లు, ప్యాడీ క్లీనర్లు సరిపోయే విధంగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఏ ప్రాంతాల్లో ఏ సమయంలో ధాన్యం వస్తుందో అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సంవత్సరం 1.38 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు. సుమారు 8.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నట్లు అంచనాకు వచ్చినందున సుమారు 7.0 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు కనీస మద్దతు ధర కొరకు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలిపారు.
తీసుకువచ్చిన ధాన్యం ఎక్కువ రోజులు తూకం వేయకుండా ఉంచకూడదని, తూకం వేయగానే వెంట వెంటనే ప్రణాళిక ప్రకారం రైసు మిల్లులకు పంపించాలని, అక్కడ తూకం వెంటనే జరిగేలా రైసు మిల్లు యజమానులకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ సూచించారు. తద్వారా రైతులు నష్టపోకుండా ఉంటారన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ అంజయ్య, డిసిఓ సింహాచలం, డిసిఎస్ఓ పద్మజ, ఏడీఏ వాజిద్ హుస్సేన్, డిఎంసిఎస్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. దసరా పండుగను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నూతన వస్త్రాలను ధరించిన ప్రజలు సాయంకాలం సమీపంలోని ఆలయాల్లో భగవంతుని దర్శించుకుని జమ్మిని సమర్పించారు. ప్రజలు ఒకరినొకరు అలింగనం చేసుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విజయం లభించే అరుదైన సందర్భం, విజయదశమిగా పిలుచుకునే ఈ పండుగ అంటేనే నూతనోత్సాహం నిండుకొస్తుంది. కొత్త దుస్తులు ధరించి జమ్మి ఆకులను బంగారంతో కొలుస్తారు. ఈ సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేస్తూ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే విధంగా నగర శివారు ప్రాంతంలో గల శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో దసరా సందర్భంగా భక్తులు ఆలయానికి తండోపతండాలుగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, ఈ వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. అదే విధంగా ఈ బ్రహ్మంగారి దేవాలయానికి వచ్చే భక్తుల సదుపాయాలకు నగరపాలక అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి భక్తులకి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆలయానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆలయ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. గత ఎన్నో ఏళ్లుగా వస్తున్న దసరా పండుగను పురస్కరించుకొని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఉదయాన్నే గణపతి పూజ, పుణ్యాహవచనము, అలాగే నవగ్రహ పూజ, నాగదేవత పూజ, శివుని పూజ, అలాగే సిద్ధప్ప పూజ, తర్వాత బ్రహ్మంగారి యొక్క అభిషేకము, తర్వాత అమ్మవారి యొక్క అవతార పూజ, అలాగే హోమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇంచుమించు 4-5 జతలటువంటి దంపతులు వచ్చి ఈ యొక్క పూజల కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్నో సంవత్సరాలుగా 1970 నుండి దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆరాధన మహోత్సవం ఇక్కడ భక్తులకు జనాల కోసమని నీటి సౌకర్యం వ్యవస్థ ప్రతి రోజు 9 రోజుల పాటు కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క దేవస్థానానికి వచ్చే భక్తులందరికీ కోరికలు ఆ వీర బ్రహ్మేంద్ర గోవిందమాంబ నెరవేరుస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క వచ్చే భక్తులందరికీ కూడా ఆర్టీసీ ద్వారా నడపబడుతున్న బస్సులలో అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే సంబంధిత తాత్కాలిక ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను పురస్కరించుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు అందరూ తమ వంతుగా ఒక టీం వర్క్ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. దసరాను పురస్కరించుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రవాణా సదుపాయం ఏర్పాటు చేశారని, అందుకు అధికారులను అభినందిస్తున్నానని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 58% నుండి 68% వరకు బస్సులు నడుపుతున్నారని, ప్రజలు వారి గమ్యస్థానాలు చేరుకోవడానికి తమ వంతుగా కృషి చేస్తున్నారని తెలిపారు. దసరా సెలవులు మరో 4 రోజుల్లో ముగియనున్నందున పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని, అంతవరకు ఇదే కృషితో ప్రజలకు బస్సు సదుపాయం కల్పించాలన్నారు. దానితో ఒత్తిడి కూడా తగ్గుతుందని ఆయన తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా నియమింపబడిన డ్రైవర్లు, కండక్టర్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సిబ్బందికి ప్రజలకు ఛార్జీల ధరలు తెలిసేలా బస్సులలో సంబంధించిన లిస్టులను అతికించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ విషయమై డ్రైవర్లకు, కండక్టర్లకు, డిపో మేనేజర్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు అందుబాటులో ఉంటే అన్ని బస్సులను కూడా నడపడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అదేవిధంగా బస్సుల నిర్వహణ మరమ్మతులకు ప్రైవేటు మెకానిక్లను తీసుకోవాలని ఆయన తెలిపారు. ఆర్టీసీ కార్యాలయాల్లో ఇతర నిధుల నిర్వహణకు ఇతర శాఖల నుండి సిబ్బందిని ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. 80% తగ్గకుండా బస్సులను నడపడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాలో అత్యవసర కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీసీలో జిల్లా కలెక్టర్ MRM రావు మాట్లాడుతూ, తాత్కాలిక ఏర్పాట్లో భాగంగా నియమించిన వారు బాగా పనిచేస్తున్నారని, అద్దె బస్సులు 100% నడుస్తున్నాయని, ఆర్టీసీ అద్దె బస్సులు కలిపి 70% నడుస్తున్నాయని వివరించారు.
ఆయా రూట్లలో బస్సులకు ఛార్జీల జాబితాలు అతికించి డ్రైవర్లకు కండక్టర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. బందోబస్సులో భాగంగా 24 గంటలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, జిల్లాలో ఎక్కడ కూడా ఇంతవరకు ఎటువంటి సమస్యలు లేవని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇన్ఛార్జ్ సిపి శ్వేత, అదనపు సిపి శ్రీధర్ రెడ్డి, డిటిసి శివలింగయ్య, ఆర్టీసీ ఆర్ఎం సల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. పలువురు పేర్కొన్నారు. ఉచితంగా చేప పిల్లలను పంపించేయడమే కాకుండా వాహనాలను సైతం సబ్సిడీపై అందించడం జరుగుతుందన్నారు. ముక్కల్ మండలం రెంజర్ల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా మత్స్యకారులకు అందిస్తున్న చేప పిల్లలను పలువురు ప్రజాప్రతినిధులు గ్రామ చెరువులో విడుదల చేశారు. గ్రామంలోని బురుగుకుంట చెరువులో మొత్తం 18,000 చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెంజర్ల గ్రామ సర్పంచ్ ఆకుల రాజారెడ్డి, వైఎస్ఎంపీ ఆకుల చిన్నరాజన్న, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.